ఖరీఫ్ సీజన్ ప్రారంభం కాబోతోంది ఇప్పటికే వేసవి దుక్కులు చేసుకున్న రైతులు విత్తనాల సేకరణలో నిమగ్నమయ్యారు అయితే బోరు బావుల కింద వరిని సాగు చేసేవారు చాలా వరకు స్వల్పకాలిక రకాలనే సాగు చేస్తుంటారు ముఖ్యంగా దొడ్డు కింజ రకాలను సాగు చేసే రైతులు ఏ రకం ఎన్నుకోవాలి ఎప్పుడు నార్లు పోసుకోవాలి ఎలాంటి యాజమాన్యం చేపట్టాలో రైతులకు తెలియచేస్తున్నారు వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త దామోదర్ రాజు తెలంగాణలో ప్రతి ఏటా లక్ష నుండి లక్ష ఇరవై వేల ఎకరాల్లో వరి అవుతుంది ఈ ఖరీఫ్ లో దాదాపు అరవై నుండి అరవై ఐదు లక్షల ఎకరాల్లో అవుతుందని ప్రభుత్వం అంచనా వేస్తుంది అయితే చాలా వరకు రైతులు దీర్ఘకాలిక రకాలను సాగు చేస్తూ ఉంటారు ఈ రకాల పంట కాలం నూట యాభై రోజులు ఉంటుంది వాతావరణ మార్పుల కారణంగా ప్రతి ఏటా పంట చేతికొచ్చే సమయంలో అధిక వర్షాలతో తీవ్ర నష్టాలు వాటిల్లుతోంది ఈ నేపథ్యంలో మధ్య స్వల్పకాలిక రకాలను సాగు చేయాలని ఇటు ప్రభుత్వం అటు శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు కొన్ని చోట్ల రైతులు దొడ్డుగింజ రకాలను సాగు చేసేందుకు మొగ్గు చూపుతున్నారు కానీ ఏ రకాలు వేసుకోవాలో తెలియక సతమతమవుతూ ఉంటారు అలాంటి వారి కోసం ఖరీఫ్ కు అనువైన దొడ్డు గింజ రకాలు వాటి గుణగణాలేంటో తెలియచేస్తున్నారు వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ దామోదర్ రాజు దొడ్డు గింజ రకాలలో బాగా ప్రాచుర్యం పొంది మంచి దిగువలు ఇచ్చే రకము కేఎన్ఎం వన్ వన్ ఎయిట్ కూనారం సన్నాల్ అనే పేరుతో దీన్ని కూనారం పరిశోధనా స్థానం నుంచి విడుదల చేయడం జరిగింది ఇది మీకు ఎంటియు వెయ్యి పది గింజను ఉంది గింజ రాలకుండా మంచి దిగుబడి ఇచ్చే రకంగా ఇది బాగా ప్రాచుర్యం పొందింది ముఖ్యంగా వేరే రాష్ట్రాల్లో కూడా ఇది ప్రాచుర్యం పొందింది దేశవ్యాప్తంగా ఈ రకం ప్రాచుర్యం పొందింది అదేవిధంగా మన తెలంగాణ ప్రాంతంలో అత్యధిక అత్యధిక ఏరియాలో ఇది సాగుబడిలో ఉంది కాబట్టి రానున్న వర్షాకాలానికి పొడవు సన్న గింజ రకాలల్లో ఈ రకాన్ని ఎంచుకునే అవకాశం ఉంది వెయ్యి పది వేసే రైతుల క రైతులు వెయ్యి పది కాకుండా ఈ రకాన్ని అనుకుంటే బాగుంటుంది ఎందుకంటే ఇది గింజ రాల లక్షణం తక్కువ ఉంది దిగుబడి ఎక్కువ ఉంది తర్వాత రెసిస్టెన్స్ ఉంది కాబట్టి ఈ కేఎన్ఎం వన్ వన్ ఎయిట్ అనే రకాన్ని స్వల్పకాలిక రకాన్ని రానున్న ఖరీఫ్ కాలంలో ఎంచుకోవచ్చు తర్వాత ఇంకొక ముఖ్యమైన రకము మనకు జేజీఎల్ టూ డబల్ ఫోర్ టూ త్రీ అనే రకం ఒకటి ఉంది ఇది దొడ్డు గింజ రకము దొడ్డు పొడవు గింజ రకము ఈ రకాన్ని కూడా ఎంచుకోవచ్చు మంచి దిగుబడిస్తుంది కాకపోతే దీనికి అగ్గితేగులు కొంత వస్తువు ఉంది దాన్ని జాగ్రత్తగా ముందు జాగ్రత్త తీసుకుంటే బాగుంటుంది మిగతా అన్ని విషయాలలో ఈ రకం మంచి దిగుబడి ఇచ్చే రకంగా బాగా ప్రాచుర్యం పొందింది ఇకపోతే మీకు ఇంకా అందుబాటులో ఉన్న పొడవు దొడ్డు గింజ రకాలు ఈ ఎంటీయు వెయ్యి పది కాటన్ దొర అనే పేరుతో మార్టేరు పరిశోధన స్థానం విడుదల చేసిన రకం ఈ వెయ్యి పది రకం ఇప్పటికే బాగా ప్రాచుర్యంలో ఉంది రైతులు వేస్తూ ఉన్నారు ఎక్కువ విస్తీర్ణంలో సాగుబడిలో ఉంది మంచి దిగుబడి ఇస్తుంది ఈ రకాన్ని కూడా రైతులు ఎంచుకోవచ్చు దీనికి ఉన్న అవలక్షణం ఏంటంటే గింజ రాలే లక్షణం ఉంది కోత సమయంలో గింజ రాలుతుంది కాబట్టి రైతులు ఈ రకాన్ని కూడా వేసుకోవచ్చు లేదంటే దీని బదులు కేఎన్ఎం వన్ వన్ ఎయిట్ ఎంచుకుంటే మంచిది ఇంకా మీరు దొడిగించే రకాలలో ఐఆర్ సిక్స్టీ ఫోర్ కూడా ఉంది అది పాత రకము అది దిగుబడి కంపేర్ చేస్తే ఇప్పుడున్న రకాలు అంతా లేదు కానీ ఆ రకాన్ని కూడా ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న రైతులు వేసుకోవచ్చు దానికన్నా ఈ కేఎన్ఎం వన్ వన్ అనే రకమే బాగా ఉంది ఇకపోతే ఇవి కాకుండా రెండు ప్రత్యేకమైన రకాలు మనకు అందుబాటులో ఉన్నాయి ఒకటి ఈ చిట్టి లాంటి రకము ఆర్ఎన్ఆర్ ఫిఫ్టీన్ ఫోర్ ఫిఫ్టీన్ అనే రకము ఇది కూడా విడుదలైంది ఈ మధ్యలోనే అదేవిధంగా బాస్మతి లాంటి రకము అంటే బాస్మతి అన్నం కానీ దాన్ని పొడవు సువాసన గింజ రకం అది ఆర్ఎన్ఆర్ ఫిఫ్టీన్ ఫోర్ థర్టీ ఫైవ్ అనే రకము మనకు అందుబాటులో ఉంది ఇది ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న రైతులు కొద్ది మొత్తంలో వేయడానికి ఈ ఆర్ఎన్ఆర్ ఫిఫ్టీన్ ఫోర్ ఫిఫ్టీ నైన్ కానీ ఆర్ఎనర్ ఫిఫ్టీన్ ఫోర్ థర్టీ ఫైవ్ కానీ మనం వేసుకోవచ్చు మంచి దిగుబడి ఇచ్చే రకం ఒకటేమో చిట్టి ముత్యాలు లాంటి పొట్టి సువాసన గింజ రకము ఇంకొకటేమో మన బాస్మతి లాంటి పొడవు సువాసన గింజ రకం ఈ రెండు రకాలు కూడా రానున్న ఖరీఫ్లో కొద్ది ఏరియాలో బాగా ఆసక్తి ఉన్న రైతులు మాత్రమే వేసుకోవచ్చు అదేవిధంగా మనకు రెండు రకాలు మనకు మినీ కిట్ పూర్తి చేసుకొని మంచి ఫలితాలు ఇచ్చే రకాలు మనకు అందుబాటులో ఉన్నాయి ఒకటి డబ్ల్యూజల్ త్రిబుల్ వన్ నైన్ డబ్ల్యూజిఎల్ లెవెన్ నైన్టీన్ అన్నమాట ఈ రకము మనకు ఉల్లికోడును సమర్థవంతంగా తట్టుకుంటుంది అన్నమాట బీపీటీ లాంటి గింజ నాణ్యత కలిగి వరంగల్ ప్రాంతంలో వచ్చే ఈ డబ్ల్యూజిఎల్ ఫోర్ ఎం ఏదైతే ఉల్లికోడు ఉందో వరంగల్ ప్రాంతంలో కూడా ఉల్లికోడును తట్టుకునే రకంగా ఇది గుర్తించబడింది అన్నమాట ముఖ్యంగా ఈ వరంగల్ చుట్టుపక్కల ఏరియాలో ఎక్కువ ఉల్లికోడు సమస్య ఉంటుంది ఖరీఫ్లో ముఖ్యంగా ఆలస్యంగా నార్లు పోసినప్పుడు స్వల్పకాల రకాలకు అలాంటి పరిస్థితులలో ఎక్కువ ఉల్లికోడు సమస్య ఉన్న ప్రాంతంలో ఉన్న రైతులు ఈ డబ్ల్యూజిల్ ట్రిబుల్ వన్ నైన్ అనే రకాన్ని వేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది తర్వాత ఈ మధ్య కాలంలోనే ఇంకొక మినికిట్ రకం బాగా ప్రాచుర్యం పొందుతున్న రకం ఏంటంటే కంపాసాగర్ నుంచి వచ్చినటువంటి కేపిఎస్ సిక్స్ టు ఫైవ్ వన్ ఇది కూడా మంచి దిగుబడులు మంచి ప్లాంట్ టైప్ అంటే మొక్క షేప్ తర్వాత గింజ నాణ్యత బీపీటీ లాంటి గింజ నాణ్యత కలిగి కొంతవరకు చౌడంని తట్టుకొని మంచి దిగుబలు ఇచ్చే రకంగా రైతుల పొలాల్లో ప్రాచుర్యం పొంది పొందింది అది కేపిఎస్ సిక్స్ టు ఫైవ్ వన్ ఈ రకాన్ని కూడా రైతులు కొద్ది మొత్తంలో వేసుకొని మనం విత్తనము ఉత్పత్తి చేసుకొని మళ్ళీ ఎక్కువ మొత్తంలో వేసుకునే అవకాశం ఉంది ఇలా మనకు రానున్న ఖరీఫ్లో వివిధ రకాలు మనకు అందుబాటులో ఉన్నాయి అయితే ముఖ్యంగా రైతులు గమనించవలసింది ఏంటంటే వారి వారి పరిస్థితులను బట్టి రకాలను ఎన్నుకోవాలి ఉదాహరణకి మనం నిజామాబాద్ తీసుకున్నట్లయితే ముందుగా నార్లు పోస్తారు ముందుగా వాళ్ళు నార్లు పోస్తారు కాబట్టి వాళ్ళకు అనుకూలమైన రకాలు అదే వరంగల్ ప్రాంతంలో ఎక్కువ ఉల్లికోడు ఉంటుంది అదే మీకు నిజాం ప్రాంతంలో ఎక్కువ ఆకండు తెగులు అగ్గి తెగులు వస్తుంది తర్వాత ఖమ్మం ప్రాంతంలో కూడా ఎక్కువ చౌడు ఉంది తర్వాత ఎక్కువ అగ్గి తెగులు తర్వాత దోమ ఎక్కువ వస్తుంది నిజాం ప్రాంతంలో దోమ వస్తుంది ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని రైతులు ఆయా ప్రాంతాలకు అనుకూలమైన రకాలను ఎన్నుకొని సాగు చేస్తే మంచిది ముఖ్యంగా ముందు పోసినప్పుడు దీర్ఘకాలిక రకాలు తర్వాత జూన్లో పోసినప్పుడు మధ్యకాలిక రకాలు ఆలస్యంగా పోసినప్పుడు స్వల్పకాలిక రకాలు తర్వాత మార్కెట్ డిమాండ్ బట్టి రబీలో అయితేనేమో దొడ్డు పొడవు గింజ రకాలు ఖరీఫ్లో అయితే సన్న గింజ రకాలు ఎన్నుకుంటే మా రైతులకు మన మంచి రేటు కూడా వచ్చే అవకాశం